నా పేరు సెంథిల్ కుమారి, గోపాలపురం నియోజకవర్గం అన్నది. ఎక్కువగా ఈ రోడ్డు డ్యామేజ్ అయింది. గోపాలపురం నియోజకవర్గం అయితే చాలా ఎక్కువగా డ్యామేజ్ అయిందండి. జగన్నాథపురం, కచ్చర్లగూడెం అటువంటి చూసుకుంటే కనుక అసలు ప్రయాణించలేని పరిస్థితి ఉంది. బస్సులు కూడా రూట్లు మార్చేయడం జరిగింది. దానివల్ల ఈ రూట్లో ఇటువైపు ఉండే స్త్రీలు అవనివ్వండి, గర్భిణీ స్త్రీలు అవనివ్వండి, ఆరోగ్య సమస్యలు ఎవరున్నా సరే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇటువైపు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బస్సు ఫెసిలిటీ అనేది లేకుండా పోయింది. అదే రకంగా ప్రయాణికులైనా సరే ఏదైనా సరే అసలు ఈ రోడ్డు చూస్తే మనుషులు కాదు కదా, పశువులు కూడా నడవలేవేమో, అంత ఘోరంగా ఉంది ఇటువైపు. కాబట్టి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు కూడా ఇటువైపు ఈ రోడ్డు నుంచే ప్రయాణం చేస్తున్నారు. మేము వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తేనే కానీ, లేకపోతే ఇటువంటి నిరసనలు తెలియజేస్తానే కానీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు ప్రస్తుతానికి. కాబట్టి వాళ్ళు ఈ రోడ్లు చూస్తూనే ఉండి కూడా దాన్ని అలా నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ప్రజలకు అండగా మేము ఎప్పుడూ ఉంటాము అని తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నామని. జై జనసేన, జై జనసేన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.